Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్రాలన్నీ కూడా ఇదే చేస్తా ఉన్నాయి కాబట్టి మనం కూడా ఇదే కార్యక్రమమే చేయాలి. ఇందులో భాగంగానే మనం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అన్ని కూడా కట్టడి చేసే కార్యక్రమం మనం కూడా చేస్తా ఉన్నాం. మన స్టేట్ కూడా వీఆర్ మూవింగ్ టువర్డ్స్ లాక్డౌన్ పరిస్థితి. తప్పదు, అందరం కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి, లేకపోతే ఈ వైరస్ ఎక్కడికి వ్యాప్తి చెందుతుందో అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంటాం. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అన్ని కూడా పూర్తిగా ఆపేయడం జరుగుతూ ఉంది. ఆటోలు, ట్యాక్సీలు ఇటువంటివన్నీ కూడా ఎసెన్షియల్, ఇంకా తప్పదు అనుకుంటే ఎసెన్షియల్ సర్వీసెస్కు మాత్రమే ఉపయోగపెట్టుకోమని అడుగుతా ఉన్నా. అది కూడా ఎక్కించుకునేటప్పుడు ఇద్దరికన్నా ఎక్కువ ఎక్కించుకోవద్దని కూడా చెప్తా ఉన్నా. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే అది కూడా వాడండి అని చెప్పి చెప్తా ఉన్నా. నాన్ ఎసెన్షియల్ కమర్షియల్ షాప్స్, అంటే ఏదైతే షాపులు, ఈ గోల్డ్ షాప్స్, ఈ బట్టల షాపులు ఇటువంటివన్నీ ఏదైతే ఉంటాయో, నాన్ ఎసెన్షియల్ కమర్షియల్ షాప్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా 31 March 2020 ఈ వారం పాటు పూర్తిగా మూసేసే కార్యక్రమాలు కూడా గట్టిగా అడ్వైస్ చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎస్టాబ్లిష్మెంట్స్, ఆఫీసెస్, ఫ్యాక్టరీస్, వర్క్షాప్స్, గోడౌన్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా స్కెలిటన్ స్టాఫ్తో మాత్రమే నడపమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ కూడా కేవలం స్కెలిటన్ స్టాఫ్తో రొటేషన్ పద్ధతిలో మనుషులను, రొటేషన్ పద్ధతిలో ఎంప్లాయీస్ను వాడుకుంటూ స్కెలిటన్ స్టాఫ్తోనే నడపమని చెప్పి గవర్నమెంట్ను కూడా సిఎస్ గారు, ఆ తర్వాత హెల్త్ సెక్రటరీ ఇద్దరు కలిసి కూడా మొడాలిటీస్లోకి వెళ్ళి దే విల్ ఆల్సో కమ్ అప్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ ఆన్ దట్. ఆల్ ఫారిన్ రిటర్నీస్, ఎవరైతే విదేశాల నుంచి వచ్చినారో వాళ్ళందరినీ కూడా దేర్ ఆల్ రిక్వెస్టెడ్ directed to remain under strict home quarantine for a period of 14 days. 14 రోజుల పాటు ఎవరు విదేశాల నుంచి వచ్చినా కూడా దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, గట్టిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్లీజ్ డు నాట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్. ప్రజలందరికీ కూడా వినయపూర్వకంగా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. 31 దాకా ఎందుకనంటే దేశం మొత్తం కదులుతా ఉంది ఈ డైరెక్షన్లో. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ను కూడా రద్దు చేసింది. దాదాపుగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, 12 రాష్ట్రాలు అంటే నాకు తెలిసినంతవరకు రేపు మన్నాడులో మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా వచ్చేస్తాయి పిక్చర్లకి. వాళ్ళ వాళ్ళ బార్డర్స్ అన్నీ కూడా మూసేస్తూ ఉన్నారు, ఎక్కడి ప్రజలను అక్కడే ఆపేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా కదలుకోకుండా ఇళ్లలోనే కూర్చోగలిగితే ఇక వ్యాప్తి అనేది ఉండదు. 14 రోజులు అలా కూర్చోగలిగితే సమస్య తీరిపోతుందన్నది థియరీ. సో కనీసం 31 అంటే కనీసం అంతవరకు అయితే దాని తర్వాత ఏం చేయాలనేది మన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అడ్వైస్ ఇస్తుంది, దేశంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు అర్థమవుతాయి. దాని తర్వాత వి విల్ టేక్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. కానీ 31 March 2020 దాకా అన్ని రాష్ట్రాలు కూడా ఇదే ప్రక్రియలోనే ముందడుగులు వేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి కాబట్టి అందరం ఒకే దిశగా అడుగులు వేస్తాం. అందరి ప్రజలకు రిక్వెస్ట్, ప్లీజ్ స్టే అట్ హోమ్. అందరినీ కూడా రిక్వెస్ట్,
మరీ అవసరమైతేనే బయటికి రండి, బేసిక్ సర్వీసెస్ కోసం మాత్రమే బయటికి రండి. వచ్చినప్పుడు కూడా తప్పదు అని అనుకుంటేనే బయటికి రండి, వచ్చినప్పుడు కూడా 2 మీటర్ల డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సోషల్ డిస్టెన్సింగ్ అన్నది ఉండడం, ప్రజలందరికీ ఇది ఒకరికొకరం అర్థం చేసుకోవాలి, ఒకరికొకరం తోడుగా ఉండాల్సిన సమయం కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా కట్టడి కావాలి. ఇవన్నీ కూడా కట్టడైతేనే మనం అనుకున్న డెస్టినేషన్ మనం రీచ్ కాగలుగుతాం. అందరం కోఆపరేట్ చేసుకోగలిగితేనే ఆ గోల్ అనేది రీచ్ కాగలుగుతాం. పోలీస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దే విల్ ఎన్ష్యూర్ బీట్ విజిలెన్స్ సిస్టమ్ రిగార్డింగ్ ఆల్ ఫారెన్ రిటర్నీస్ అక్రాస్ ద స్టేట్. ఎక్కడెక్కడైతే ఫారెన్ రిటర్నీస్ ఉన్నారో వాళ్లకు పోలీసులను కూడా అటాచ్ చేయమని చెప్తా ఉన్నాం, సో దాట్ వాళ్ళు కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏం జరుగుతూ ఉందన్నది ఖచ్చితంగా రిపోర్ట్స్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద కూడా చెప్తా ఉన్నాం. గ్రామంలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళ గ్రామ వాలంటీర్లు అందరూ కూడా కట్టడి చేయాలి. ఎవరైతే ఫారెన్ రిటర్నీస్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండేట్టుగా చేయాలి. ఇట్స్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ అండ్ మెడిసిన్స్, వీటి ధరలు పెరగకుండా వీటిని ఎవరూ కూడా వ్యాపారంగా మార్చుకునే కార్యక్రమం చేసుకుని ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ డబ్బు సంపాదించుకునే కార్యక్రమం ఎవరైనా చేస్తే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడుతుంది. జైలుకు పంపించడానికి కూడా ఏమాత్రం కూడా హెసిటేట్ చేయను. దిస్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ క్లియర్లీ టెలింగ్. కలెక్టర్లు అందరూ కూడా ఏ ఐటము ఎంత రేటు అన్నది అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తారు రాబోయే రోజుల్లో. ఆ రేటు కన్నా ఎక్కువ ఎవరు అమ్మినా కూడా కూరగాయల దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి ఇది రీజనబుల్ రేటు, ఈ రేటు కన్నా దాటి ఎవరు కూడా అమ్మకూడదని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఆ రేటు కన్నా ఎక్కువ ఎవరు అమ్మినా కూడా ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వయలేషన్. అది చాలా సీరియస్గా ఐపీసీ సెక్షన్స్ ద్వారా కేసులు బుక్ చేసి చాలా సీరియస్గా డీల్ చేస్తారు. కలెక్టర్లు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తారు. ఎవరైనా కూడా అంతకన్నా ఎక్కువ ధరలకు అది వస్తువులు అమ్ముతూ ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఎవరు ఫోన్ చేసినా కూడా డైరెక్ట్లీ కలెక్టర్లు, పోలీసులు యాక్షన్ దగ్గర దిగుతారు. ఇంకొక సిన్సియర్ రిక్వెస్ట్ ప్రజలందరికీ కూడా చేయాల్సిన అవసరం ఏమిటనంటే, ఎక్కడా కూడా దయచేసి 10 మంది మించి ఎక్కడా కూడా గుమి కూడవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎనీ కాంగ్రిగేషన్ అంటే ఎక్కడైనా కూడా ప్రజలు 10 మంది దాటి గుమి కూడకూడదు అని చెప్పి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దాని మీద దానికి సంబంధించి కూడా పాస్ చేసే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఫార్మర్స్, ఈ పొలం పనులకు పోయే రైతు కూలీలు, వీళ్ళకు మాత్రం అవసరం కాబట్టి వీళ్ళు మాత్రం పొలం పనులకు పోయినప్పుడు అక్కడ దయచేసి వాళ్ళను కూడా
పోవద్దు అని అన్నం కానీ వీలైతే అవాయిడ్ చేయండి, తప్పదు అన్నప్పుడు మాత్రం పోతే మాత్రం కనీసం 2 మీటర్ల డిస్టెన్స్ ఒకరి మధ్య ఇంకొకరికి తేడా ఉండేట్టుగా చూసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక్కడ మాత్రం ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ వాటర్, గ్రాసరీస్ అంటే నీళ్లు, కూరగాయలు, పాలు, మీట్, ఎలక్ట్రిసిటీ, టెలికాం, ఫుడ్ డెలివరీ సర్వీసెస్, మందుల షాపులు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీలు, సిలిండర్ షాపులు, ఇవన్నీ మాత్రం పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఇవి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయి. ఏ షాపు మూయరు ఇటువంటివి. ఎసెన్షియల్ కమోడిటీస్ అమ్మే ఈ షాపులు ఎక్కడ మూయరు. ఇవన్నీ కూడా తెరిచి ఉంటాయి. అందరం కూడా వి షుడ్ సే నో టు ప్యానిక్. భయపడాల్సిన పని లేదు. ఇంతకుముందు నేను చెప్పిన ఇప్పటికే 2-3 సార్లు కూడా చెప్పడం జరిగింది. భయపడాల్సిన పని లేదు. దీంట్లో ఎంతమంది చనిపోతారు అని అంటే less than 3%, less than 4%, 2-3% కన్నా ఎక్కువ లేదు చనిపోయే కేటగిరీస్. అది కూడా వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా ఇంతకుముందే చెప్పారు. అది కూడా వయసు ఎక్కువగా ఉన్న ప్రభావంకే కాకుండా ఇట్ ఇస్ ఆల్సో షుగరు, బీపీలు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ మీదనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా ఇంతకుముందే చెప్పారు.